బట్ న్యూస్ భోగాపురంలో తవ్వే కొద్దీ పెద్దల భూభాగోతం బయటపడుతోంది. జగన్ సర్కారులోని పెద్ద అధికారి సొంత మనిషి భూదాహంతో విశాఖపట్నం పక్కనే ఉన్న భోగాపురం మండలంలో ఇప్పటి వరకు 630 ఎకరాలను చక్కబెట్టేశారు. పేదల భూములను 22A నుంచి తొలగించడానికి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు రెడీ అయిపోయాయి. రైతులను బెదిరించి మరీ కొనుగోళ్లు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో దోచుకోవడం దాచుకోవడం అన్నట్లు ఉండేది ఆ పార్టీ నేతల తీరు. వారితో అంటగాగే కొంతమంది అధికారులు కూడా అలాగే వ్యవహరించారు. అధికారమే అండగా భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలోని డిపట్ట 22A అసైన్డ్ భూములపై కన్నేశారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి సహకారం కూడా తోడవడంతో భరి తెగించారు. విజయనగరం జిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భూముల స్వాధీనానికి పావులు కదిపారు. ఇక భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం 2 కోట్లకు పైమాటే. అయితే జగన్ సర్కార్లో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి సొంత మనిషి ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. భోగాపురం మండలంలో పేదల భూములు లాక్కుంటున్న కడప జిల్లా వ్యక్తి పేరు విశాఖ విజయనగరంతో పాటు రాష్ట్రమంతా మార్మోగిపోతుంది. ఆ 2 జిల్లాల అధికార యంత్రాంగం, ప్రత్యేకించి రెవెన్యూ అధికారులు ఆయన పేరు చెప్పగానే వైసీపీ నేతలను పక్కన పెట్టి మరీ రెడ్ కార్పెట్ వేశారట. అవసరమైన భూమి రికార్డులు పట్టుకుని పరుగులు తీశారు. అయితే గతేడాది మే నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూముల పరిశీలన వంకతో వచ్చిన కొందరు ఉన్నతాధికారులు తమకు అనుకూలమైన డిపట్టా భూములు చూసుకున్నారు. వీరికి స్థానిక అధికారులు సహకరించారు. విజయనగరం జిల్లా సరిహద్దుల్లోని విశాఖ జిల్లా భీముల రెవెన్యూ పరిధిలో అన్నవరం నుంచి చేపలుపాడ వరకు 630 ఎకరాలు 22A భూములు యజమానులతో చర్చలు జరిపారు. ఎకరాకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అడ్వాన్సులు చెల్లించారు. ఆ తర్వాత 100లాది ఎకరాల డిపట్టా భూములకు గాలం వేశారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ముందుగా ఒప్పందం చేసుకున్న వారెవరైనా మాట మార్చితే తమ ప్రతాపం చూపుతామంటూ రైతులను బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో పెద్ద సంఖ్యలో డిపట్టా భూములకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంటూ ఫోన్లలో తమను బెదిరిస్తున్నట్లు వారు ఆందోళన చెందుతున్నారు. తాము పెంచిన సరుగుడు తోటలు ఫలాయసం అందుకునే దశలో భూములు స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. అప్పట్లో ఈ 2 మండలాల్లో పనిచేసిన రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు భూ బకాసురులకు అన్ని విధాలా సహకరించారు. అప్పటి డీజీపీ స్థాయి అధికారి ఏరి కోరి తమ వారికి అన్ని విధాలా అండగా నిలిచే అధికారులనే ఈ ప్రాంతంలో నియమించారు. ఇక భోగాపురం మండలం కంచేరు రెవెన్యూలో దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూమి, జీడి తోటలు నిర్మానుష్యంగా ఉండేది. ఈ భూమిపై అప్పట్లో వైసీపీ నేతలు కొందరు కన్నేశారు, వాటాలు వేసుకుని హద్దులు పాతేశారు. అప్పట్లో ఇది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు 4-5 రోజులు హడావిడి చేశారు. ఈ సమాచారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారికి తెలిసిందే. ఈ భూమిని విమానాశ్రయ వాణిజ్య అవసరాలకు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాంతంపై కన్నేసిన ఐఏఎస్ అధికారి ఒకరు ఇది భవిష్యత్తులో బీచ్ కారిడార్కు అనుకూలంగా ఉంటుందని భావించారు. ఆయన వెళ్లిన తర్వాత మరికొందరు ఐఏఎస్ అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో 2 రోజులు పర్యటించారు. ఎలాగైనా ఈ భూమిని చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రభుత్వం మారడంతో అందరూ గప్చుప్పు అయ్యారు. మరోవైపు భోగాపురం మండలంలో ఇటీవల కేంద్ర నిఘా సంస్థ అధికారులు పర్యటించారు. విమానాశ్రయం పనులు ఎలా జరుగుతున్నాయి, ఈ ప్రాంతంలో డిపట్టా భూముల లావాదేవీల్లో ఏం జరిగిందన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపైన అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.